ఆస్తుల కల్పనకు ఉద్దేశించిన మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూలధన వ్యయంపై కాగు గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి బడ్జెట్లో మూలధన వ్యయం కేటాయింపులు తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలభై పాయింట్ ఏడు తొమ్మిది శాతం వ్యయం చేసినట్లు కాగు గణాంకాలు తెలిపాయి దేశంలో మరే రాష్ట్రంలోనూ తొలి త్రైమాసికంలో మేర వ్యయం చేయలేదని కాగు గణాంకాలు పేర్కొన్నాయి పలు రాష్ట్రాలు బడ్జెట్ లో మూలధన వ్యయం కేటాయింపులో మేర ఖర్చు చేశాయనే అంశాన్ని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక కూడా వెల్లడించింది మూలధన కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ చేసినంత వ్యయం దేశంలో మరే రాష్ట్రంలోనూ చేయలేదని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది బడ్జెట్లో మూలధన వ్యయానికి చేసిన కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ మే నెలల్లో ఏకంగా ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా శాతం వ్యయం చేసిందని తెలిపింది ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసకానికి సంబంధించి కాగు గణాంకాలు కూడా మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్టాల కన్నా ముందంజలో ఉన్నట్లు వెల్లడించాయి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మూలధన ముప్పై ఒక్క వేల అరవై ఒక్క కోట్లు కేటాయింపులు చేయగా ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు పన్నెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు వ్యయం చేసిందని ఇది కేటాయింపులో శాతం అని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి ఆంధ్రప్రదేశ్ తర్వాత మూలధన కేటాయింపులో ఎక్కువ వ్యయం చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ తమిళనాడు కేరళ రాజస్థాన్ మహారాష్ట్ర ఉన్నాయి మూలధన వ్యయం అంటే నేరుగా ఆస్తుల కల్పన వ్యయంగా పరిగణిస్తారు